రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 14 సంవత్సరాలు అయింది. 2007 చిరుతలో నాకు చాలా బాగా గుర్తుకుంది. వచ్చినప్పుడు అందరూ తన లుక్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేశారు, హీరోగా పనికిరాలని కూడా కొంతమంది కామెంట్ చేశారు. ఆఫ్ కోర్స్ లైక్ నాట్ మెగా ఫ్యాన్స్ అనుకోండి. ఇప్పుడు చూస్తున్నాం ఇమ్మీడియట్ కంపారిజన్ ఆఫ్టర్ 14 ఇయర్స్, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ అండ్ శంకర్స్ 15. ఐ థింక్ అందరూ వాళ్ళ వాయిస్ చేంజ్ చేసుకున్నారనుకుంటా. చిరంజీవి కుమారుడుగా అతి పెద్ద సవాల్ రామ్ చరణ్కి, ఎందుకంటే చిరంజీవి టాప్ ప్లేస్లో ఉన్నాడు ఒక 25-30 ఇయర్స్. అది సేమ్ రామ్ చరణ్ ద్వారా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇలాంటి వాతావరణంలో ఎంతోమంది హీరోలు ఇంక్లూడింగ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్తో పాటు ఎంతోమంది పోటీలో ఉన్నారు. సో నెంబర్ వన్ అనేది అసలుకి నెంబర్ వన్ అనే స్థానమే లేదు ప్రస్తుతానికి తెలుగు ఇండస్ట్రీలో. ప్లస్ తన లుక్స్కి నెగిటివిటీ, ప్లస్ మీడియా నెగిటివిటీ, లైక్ అవుట్ సైడ్ నెగిటివిటీ, ఎంతో నెగిటివిటీతో లైక్ ఎదుర్కొన్నాడు. చాలా కష్టతరంగా ఉంది అసలుకి రామ్ చరణ్, లైక్ ఐ ఫీల్ లైక్ చాలా ఎదుర్కొన్నాడు. మగధీరలో చాలా బాగా చేశాడు, లైక్ చిరుతలో అసలు అమేజింగ్ ఫస్ట్ మూవీకి చాలా బాగా చేశాడు. ఇంకా మగధీర అయితే లైక్ ఇట్స్ అన్బిలీవబుల్, డ్యాన్స్ అయితే ఇట్స్ లైక్ సింప్లీ మైండ్ బ్లోయింగ్. తర్వాత కాకపోతే మాస్ సినిమాలు సెలెక్ట్ చేశాడు. మాస్ సినిమాలు సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీడియా ఎందుకో నెగిటివ్గా ప్రచారం చేసింది. ఐ డు నాట్ నో ద రీజన్. రచ్చ, నాయక్ అయితే చాలా మంచి సినిమాలు కాక, ప్లస్ ఇట్ ఈవెన్ లైక్ ఐ థింక్ నాయక్ అనుకుంటే మహేష్ బాబు సినిమా కలెక్షన్స్ కూడా కన్నా కూడా బాగా వచ్చాయి. ఈవెన్ దో విత్ లో కీ విత్ నెగిటివిటీతో, అది అయినా కూడా నెగిటివిటీతో బాగా మీడియా ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎస్పెషల్లీ ఐ థింక్ TV9 అనుకుంటా, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా రామ్ చరణ్ మీద, ఎప్పుడు అభియోగాలు మోపుదామా అన్నట్టు ఉండేవారు. అంత నెగిటివిటీ తోటి కూడా తట్టుకొని లైక్ చిన్నగా యాక్టర్గా ఎవాల్వ్ అయ్యాడు. కానీ ధ్రువ తోటి అన్బిలీవబుల్ చేంజ్. తర్వాత రంగస్థలం అంటే నాకు తెలిసి లాస్ట్ 10 ఏళ్లలో అంత మంచి యాక్షన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు చేయలేదు. ఇక తర్వాత వస్తే నెక్స్ట్ ఆర్ఆర్ఆర్ విల్ బి లైక్ మోస్ట్ లైక్లీ ఇండస్ట్రీ హిట్. ఆఫ్ కోర్స్ లైక్ ఇది రాజమౌళికి ఇస్తారేమో క్రెడిట్, అది ఆఫ్ కోర్స్ లైక్ మీడియా తెలిసిందే మీడియా ఎలా చేస్తారనేది. తర్వాత శంకర్ సినిమా ఒకటి ఉంది. సో మొత్తం పరిణితి చెందుతూ వచ్చారు నటనతో. ఇంకా డ్యాన్స్ అయితే చాలా అద్భుతంగా చేశారు చరణ్. దాంతోపాటు బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది. అది వన్ ఆఫ్ ది అసెట్స్ ఫర్ రామ్ చరణ్. ఈ 14 ఏళ్ళు అందరు మెగా ఫ్యాన్స్ని అలరించాడు. రంగస్థ ధ్రువతోటి నార్మల్ ఫ్యాన్స్ కూడా అలరించడం స్టార్ట్ చేశాడు. సో ఎవ్రీబడి లైక్ ద ధ్రువ రంగస్థలో. ఒకటే ఒక మిస్టేక్ చేశాడు, అంటే బోయపాటితో సినిమా తీయడం. బోయపాటు బాలకృష్ణతో తప్పితే ఎవరితోటి సినిమా తీయకూడదు. బాలకృష్ణతో కూడా ఎవరు చూస్తారో నిజంగా చూస్తారో లేదో తెలియదు. సో నోబడి షుడ్ మేక్ దోస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. ఐ థింక్ రామ్ చరణ్ తెలిసిందనుకుంటా. సో 15th ఇయర్ విల్ బి గోల్డెన్ ఇయర్ ఫర్ రామ్ చరణ్ బికాస్ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాబోతుంది. ప్లస్ హీ విల్ బి నియర్ టు శంకర్స్ మూవీ. శంకర్స్ మూవీ కూడా ఉంటుంది. తర్వాత ఇంకో సినిమా కూడా ఏదో మంచి మూవీ అంటున్నారు. సో వీ మైట్ సీ లైక్ లాట్ ఆఫ్ స్టఫ్ ఫ్రమ్ రామ్ చరణ్. ఓవరాల్ ఇట్స్ అ గోల్డెన్ జర్నీ విత్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ఎక్స్ట్రీమ్ నెగేటివిటీ ఫ్రమ్ మీడియా. మీడియా ఒక ఆట ఆడుకోవాలని చూసింది, కానీ రామ్ చరణ్ మీడియాని ఒక ఆట ఆడుకున్నారు తన సక్సెస్ తోటి. కీప్ లిసనింగ్ టు అవర్ ఛానల్.